యాక్చువల్లీ ఈ సినిమా ఆగస్ట్ 15 రిలీజ్ చేద్దాం అని అరవింద్ గారు చెప్పినప్పుడు కరెక్ట్గా ఈరోజుకి 40 డేస్ అండి. అంటే నేను ప్రాపర్గా నిద్రపోయి, నేను కానీ వాసు గారు కానీ నా టీం కానీ ప్రాపర్గా నిద్రపోయి ఈరోజుకి 40 డేస్ అవుతుంది. అంటే 1 అవరు, హాఫ్ అన్ అవరు టైం దొరికితే 10 మినిట్స్, 15 మినిట్స్ ఫ్లైట్లో పడుకొని, కార్లో పడుకొని, చిన్న చిన్న కిడ్స్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారో లేదో చదువుతున్నారో లేదో కూడా తెలియట్లేదు మాకు. సో అంత అంటే నాట్ ఓన్లీ గీత గోవిందం, ఏ మూవీ అయినా సరే అది పెద్ద హీరో కావచ్చు చిన్న హీరో కావచ్చు, ప్రతి టెక్నీషియన్ ప్రతి ప్రొడ్యూసర్ ఎంతే కష్టపడతాడు దాని గురించి. ఒక సినిమా ఒక డైరెక్టర్ ఓకే చేయించుకోవాలంటే మినిమం తక్కువలో తక్కువ 100 సార్లు కథ చెప్పాల్సి వస్తుందండి. అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, మళ్ళీ వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు వేసిన క్వరీస్ కరెక్ట్ చేసి మళ్ళీ కథ చెప్పి, అంటే మినిమం తక్కువలో తక్కువ, నేను చాలా తక్కువ చెప్తున్నా, అది సెట్స్కి వెళ్ళేలోపు 100 సార్లు కథ చెప్పాల్సి వస్తుంది. 100 సార్లు కథ చెప్పాలంటే నా ఒక రైటర్గా డైరెక్టర్గా అతని బ్రెయిన్ ఎంత స్ట్రెయిన్ అవుద్ది, అట్ ది సేమ్ టైం ఈ కథ ఓకే అవుతుంది అవదా అనేది టెన్షను, సరే ఓకే అయిన తర్వాత సరైన క్యాస్టింగ్ దొరుకుతుందో లేదా అనేది టెన్షను, అది అయిన తర్వాత టెక్నీషియన్స్ దొరుకుతారా లేదా, పాటలు సరిగ్గా వస్తాయా లేదా, అవుట్పుట్ సరిగ్గా వస్తుందా లేదా, ఈ సినిమా సరిగ్గా ఆడితే నెక్స్ట్ నా ఫ్యామిలీ కెరియర్, నా కెరియర్ ఎలా ఉంటుంది ఏంటి. సో ఇన్ని ఆస్పెక్ట్స్ బ్రెయిన్లో రన్ అవుతుండగా ఒక డైరెక్టర్ సినిమా తీస్తుంటాడండి. అట్ ది సేమ్ టైం బయట నుంచి వచ్చే కాంపిటీషన్, కొత్త కొత్త కుర్రోళ్ళు, కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే నేను ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ డైరెక్టర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు వచ్చేదానికి నేను అప్డేట్ అవుతూ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సీను 10 to 15 టైమ్స్ రీరిటర్న్ చేసుకుంటూ చేయాలి. సో ఇన్ని ఇంత పెయిన్ అండి, ఇంత ఎక్స్పెంత ఇంత టెన్షన్స్ ఉంటాయి ఒక సినిమా ఆన్సెట్స్ ఉండగా. సో సినిమా ఫైనల్గా బాగా వచ్చింది, సరే ఏదో కష్టపడడం అంతా బాగానే వచ్చింది, అంతా హ్యాపీ అనుకుంటున్నాం. కరెక్ట్గా ఎలా ఉంటుండగా ఈ నెట్లో మన సినిమా లీక్ అయిందనే న్యూస్ ఒకటి మా నోటీస్కి వచ్చిందండి. అంటే నేను దీన్ని ఎలా పోల్చాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక నెలలు నిండిన తల్లి కడుపులోంచి పిండాన్ని చంపేసి బయటికి తీసి సెల్ఫీలు దిగుతూ పైశాచిక ఆనందం పొందిందంతా సమానం అండి. ఇది దీన్ని ఎంతకంటే బాధగా, ఎంతకంటే బాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇంకా. సో దయచేసి అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. అంటే ఇది ఓన్లీ అప్లోడ్ చేసింది, లీక్ చేసిన వాళ్ళు తప్పు ఎంత ఉందో, ఇది దీన్ని ఎంకరేజ్ చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ, అది కరెక్ట్ కాదండి. అది కుర్రోళ్ళకి కూడా, స్టూడెంట్స్ కూడా అది చాలా అసలు చాలా తప్పు. అది ఇంకోటి ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఏదైనా వీడియో క్లిప్స్ ఒక సినిమా రిలీజ్కి ముందు మన దగ్గరకు వచ్చినా లేదంటే రిలీజ్ తర్వాత పర్మిషన్ లేకుండా మన దగ్గరకు వచ్చినా అది పంపించినప్పుడు మీ అన్నయ్య అయినా తమ్ముడైనా సరే వెళ్ళి పోలీసులకు అప్పచెప్పేసింది ఫస్ట్. అప్పుడే ఇది అవుతుందండి, అంటే అంతకుమించి ఇంక దీనికి వేరే సొల్యూషన్ లేదు. అది బెస్ట్ ఫ్రెండ్ పంపించినా సరే ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అంటే ముందు బొక్కలో దోయించాలి ఫస్ట్. సో అది మీరు నిజంగా సినిమాని లవ్ చేసే వాళ్ళు అయితే నిజంగా చేయాల్సిన పని అది. సో హీరోలు యాక్ట్ చేసినా కష్టపడినా, డైరెక్టర్ కష్టపడి తీసినా, ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెట్టి తీసినా, అది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే. సో మీ యాంగ్జైటీ లెవెల్స్ కొద్ది తగ్గించుకొని దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దు. ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ లైఫ్ అనేది టోటల్ కెరియర్లో 30-40% టైం నేను దీని మీద ఖర్చు పెట్టినట్టు. సో దీన్ని ఎవరికి నిందించాలో కూడా తెలియట్లేదు నాకు. సో మేబీ పెద్దోళ్ళందరూ కలిసి దీనికి ఒక సొల్యూషన్ చూడాలి. అట్ ది సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మీరు కూడా ఎలాంటి క్లిప్లు వచ్చినప్పుడు దానికి ఇమీడియట్ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళి ముందు అలా తోయించేసేయండి లోపల. తోయించేస్తే కానీ ఎలాంటివన్నా ఆగవు.